సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ధనుష్ నటించిన కర్ణన్ తమిళ మూవీ రివ్యూ. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రయత్నం ఆగకూడదు, ఆశ అడుగంటకూడదు, ధైర్యం చావకూడదు, మనం భయపడే దానికి బలం ఇవ్వద్దు, ధైర్యంగా నిలబడే దాన్ని అంతం చేయాలి, ఇదే మన మంత్రం. జాగ్రత్తగా ఉందాం, బాధ్యతగా ఉందాం, భద్రంగా ఉందాం, కరోనాని జయిద్దాం. కర్ణన్ ఈ సినిమా గురించి వెయిటింగ్, మామూలు వెయిటింగ్ కాదు, వేరే విపరీతమైన ఎక్సైట్మెంట్తో వెయిటింగ్. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి వెయిటింగ్. ధనుష్ నుండి సినిమా వస్తుంది అంటే తెలుగులో రిలీజ్ అవ్వకపోయినా ఆ సినిమా మీద ఓ రకమైన ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే అతని స్క్రిప్ట్ల సెలక్షన్ మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కథల కోసం ధనుష్ పుట్టాడో, ధనుష్ కోసం ఆ కథలు పుడుతున్నాయో అర్థం కాదు, కానీ ధన్యత, సార్థకత, జీవిత సాఫల్యత దాదాపు ప్రతి కథతోనూ జరుగుతుంది. అదే అతను ఎంచుకునే కథలు, పోషించే పాత్రలు చూస్తుంటే సినిమా కోసమే పుట్టిన నటుడు ధనుష్ అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది సినిమాని నమ్ముకుని బతుకుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళు పోషించే పాత్రలతో వాళ్ళ నటనతో సినిమా విలువ పెంచుతారు, అలాంటి వాడే ధనుష్ కూడాను. సో అతని నుండి ఓ సినిమా వస్తుంది అంటే ఏదో ఒక ప్రత్యేకత కంపల్సరీ ఉంటుంది అన్న నమ్మకం ఉంది. April 9 అంటే ఇక్కడ వకీల్ సాబ్ రిలీజ్ అయిన రోజున తమిళ్లో కర్ణన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా మామూలు సౌండ్ చేయలేదు అసలు ఆ సినిమా. కర్ణన్ ట్రైలర్, ఆ సినిమాకి సంబంధించిన లిరికల్ సాంగ్స్ వాటిని వింటే పెద్ద కిక్ అనిపించలేదు నాకు, అందుకని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజ్ తర్వాత వినపడుతున్న సౌండ్ విన్న తర్వాత మాత్రం ఎక్సైట్మెంట్ ఆగలేదు. ఎంత చూద్దాం అనుకున్నా గబుక్కును పరిగెత్తికెళ్ళి చూడటానికి అవకాశం లేదు, ఎందుకంటే తమిళనాడు దాకా పరిగెత్తాలి, అట్లీస్ట్ తిరుపతి దాకన్నా పరిగెత్తాలి. కానీ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే కరోనా విజృంభించడం మొదలుపెట్టింది. ఈలోపు సినిమాకి సంబంధించిన వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో వచ్చేసాయి. వాటిని చూసిన తర్వాత అస్సలు ఎక్సైట్మెంట్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది, మామూలు రెపరెప కాదు మనసులో. మొత్తానికి వెయిట్ చేయగా వెయిట్ చేయగా ఆ వెయిటింగ్ కి తెర పడింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టింది కర్ణన్ మూవీ. ఆ రోజు రాత్రి చూడాలి, అసలు చిన్నపిల్లోడికి చాక్లెట్ దొరికినట్టే ఉంది నా పరిస్థితి. మహదానందమే అసలు, ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే కర్ణన్ మూవీని చూశాను. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే 1997 ముందు తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో ఈ కథ మొదలవుద్ది. ఆ గ్రామం మొత్తం కూడా ఒకే వర్గం, ఒకరి కోసం ఒకరుగా ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు, ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ కలిసిమెలిసే ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు. అలాని వాళ్ళు స్థితిమంతులు ఏమీ కాదు, పేదవాళ్లే. ధనానికి పేదవాళ్ళు కావచ్చు, కానీ ఆత్మాభిమానానికి సంబంధించి వాళ్ళు శ్రీమంతులు. కొన్ని తరాల నుండి ఆ ఊరు నుండి ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ లో ఫైల్ అవ్వలేదు. ఏవైనా సమస్యలు వస్తే పంచాయతీ పెట్టుకుని వాళ్లలో వాళ్లే తీర్చేసుకుంటారు, కానీ బయటికి మాత్రం రారు. వాళ్ళ వరకు వాళ్ళు మహారాజులే, కానీ మిగతా సమాజంలో కొంతమంది ఉంటారు పై వాళ్ళం అనుకుంటారు చూడండి, వాళ్ళు వీళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. మా పొలాల్లో పనిచేసే వాళ్ళు, మేము గంజి పోస్తే తాగి బతికే వాళ్ళు మాతో సమానమా అన్న చిన్న చూపు ఉంటుంది. చివరికి ఆ ఊరి జనం ఎక్కటానికి బస్సు కూడా ఆగదు. కారణం ఏంటి అంటే బస్ స్టాప్ లేదు అంటారు. బస్ స్టాప్ కోసం ఆ ఊరి జనం ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నా ఎవరు పట్టించుకోరు. అసలు అక్కడ బస్ స్టాప్ రాకుండా చేయాలి అన్నదే కొంతమంది పెద్దల పన్నాగం. బస్ ఎక్కాలి అనుకుంటే పక్కూరి బస్ స్టాప్కి వెళ్ళి ఎక్కాలి, వాళ్ళ ఊరి దగ్గర మాత్రం బస్ ఆగదు. ఎన్నో కష్టాలు పడతారు ఆ విషయానికి సంబంధించి, పోతే సహనానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. కర్ణన్ కాస్త ఆ ఊళ్ళో బాగా చదువుకున్న ఆవేశపరుడైన యువకుడు, అతనికి తేడా తెలియదా, అర్థం కాదా, ఎందుకు ఆ వివక్ష అని తెగిస్తాడు. ఆత్మాభిమానం కోసం ఎదురు తిరుగుతాడు, అతనికి ఊరు మొత్తం కూడా సపోర్ట్ వస్తుంది. పోతే వాళ్ళు అలా తెగించడం, హక్కుల కోసం అడగటం కొంతమందికి, కొంతమంది పెద్దలకి, పెద్ద వర్గం అనబడే వాళ్ళకి నచ్చదు. ఆ పెద్ద వర్గంలో పోలీస్ కూడా ఉన్నాడు. అసలు చూసుకుంటే చిన్న సమస్య, కానీ అది చినికి చినికి గాలివానై ఓ మాదిరి యుద్ధానికే దారి తీసింది. కొన్ని పరిణామాలు వాళ్ళని సంకట స్థితిలోకి నెట్టేశాయి. ఆ గ్రామం మొత్తం కలిసి యుద్ధానికి సిద్ధమయ్యింది. యుద్ధం అంటే నష్టం ఉంటుంది. ఆ గ్రామానికి జరిగిన నష్టం ఏమిటి? చివరికి ఆ గ్రామం కర్ణంతో కలిసి వాళ్ళకు కావలసిన హక్కుల్ని సాధించుకోగలిగారా లేదా తెలుసుకోవటమే సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే 1995 తమిళనాడులో ఓ గ్రామంలో జరిగిన, వాస్తవంగా జరిగిన సంఘటనని
ఆధారంగా చేసుకుని దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ సినిమాను తీశారు అని తెలుస్తుంది. పోతే జరిగిన సంఘటనని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని కథ చెప్పడం కాకుండా కొంత ఫిక్షన్ని జోడించి ఈ సినిమాని ప్రిపేర్ చేశారు అని తెలుస్తుంది. ఫిక్షన్ ఉంటే ఉండొచ్చు, పోతే వివక్షత, అసమానత, నిమ్న వర్గాలని పెద్ద వర్గాలు పీడించడం అనే వ్యవహారాలని చాలా పదునుగా ఈ సినిమా డిస్కస్ చేసింది. కథ రియల్ కాకపోవచ్చు కానీ ఆలోచింపజేసే వాస్తవాలనే ఈ సినిమాలో డిస్కస్ చేశారు. చాలా పవర్ఫుల్ గా డిస్కస్ చేశారు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఈ సినిమాకి వెలకట్టలేని అందం డైరెక్షన్. ఏ సినిమాకైనా సరే డైరెక్షనే ఆత్మ. ఆత్మ పైకి కనిపించదు కానీ ఆత్మ లేకపోతే మనిషి లేడు. మనిషిని బ్రతికించేది, నడిపించేది, ఆలోచింపజేసేది ఆత్మ. అలాగే సినిమాని నడిపించేది కూడా డైరెక్టరే. ఆత్మని ఇన్నర్ మైండ్ అనుకోవచ్చు. ఒక మనిషి ఇన్నర్ మైండ్ ఎంత ప్యూర్గా ఉంటే ఆ మనిషి అంత బ్రైట్ గా కనపడతాడు. ఆ తేజస్సు మామూలుగా ఉండదు, పరమ బ్రహ్మాండంగా ఉంటది. అటువంటి టైప్ ఆఫ్ తేజస్సు ఈ సినిమాలో కనిపించింది అని చెప్పాలి. అత్యద్భుతమైన బ్రైట్నెస్ కనిపించింది ఈ సినిమాలో. అందుకు కారణం డైరెక్టర్ మారి సెల్వరాజ్. నిజంగా ఆయన విజన్, ఆయన డీటెయిలింగ్, ఆయన కథను చెప్పిన విధానం, పాత్రల్ని ప్రజెంట్ చేసిన విధానం సింపుల్ గా సూపర్బ్ అంతే. చెప్పాలి అంటే మారి సెల్వరాజ్ స్పెషల్ క్రియేటర్ అనే మాట్లాడాలి. ఆయన దగ్గర స్పెషల్ క్రియేటివిటీ ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే సునిశ్చిత దృష్టి అంటారు. అంటే చిన్న చిన్న విషయాలను కూడా స్పష్టంగా చూడగలగటం. ఆ క్వాలిటీ ఆయనకి క్వింటాల్ కొద్దుంది. అసలు ఆ సినిమాలో ఆయన ఇచ్చిన డీటెయిల్స్ మామూలుగా మతిపోగొట్టం. అరే జంతువులతో యాక్ట్ చేయించాడు, ఎమోషన్ కి తగ్గట్టు వాటితో ఎక్స్ప్రెషన్స్ ఇప్పించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో ముందర కాళ్ళకి బంధం వేసిన గాడిదని చూపిస్తానే ఉంటాడు. అందుకు ఒక రిప్రజెంటేషన్ ఉంది. ఆ ఊళ్ళో ఉన్న జనం కూడా అలాగే ముందల కాళ్ళకి బంధాలు వేసుకుని ఉన్నారని చెప్పడం. అలాగే సినిమా మొత్తం కూడా ఒక చిన్న పాప ముఖానికి బొమ్మ మాస్క్ పెట్టుకుని తిరుగుతూ ఉంటది. ఆ వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్ కూడా వండర్ఫుల్ అనే చెప్పాలి. చెప్పాలి మారి సెల్వరాజ్ ఓ స్పెషల్ స్టోరీ టెల్లర్ అని. ఆయన క్రియేట్ చేసిన ఆ ఊరు, ఆ ఊరి వాతావరణం, అక్కడ మనుషులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాటన్నిటిని ఎంత బ్యూటిఫుల్ గా చూపెట్టారో అసలు. అలాగే ఎమోషన్ కూడా నీట్ గా బ్యాలెన్స్ చేసుకుంటా అవసరమైనప్పుడు హైయెస్ట్ సూపర్ గా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక్కటే లోటు అనిపించింది, అదేమిటి అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ ని పవర్ఫుల్ గా చూపెట్టలేదు. చూపించవచ్చు కానీ చూపించడం మూలంగా గొడవలవుతా ఏమోనని లైట్ తీసుకున్నారని అనిపించింది. ఓ మేర వరకే వాళ్ళని నెగిటివ్ గా చూపించుకుంటా వచ్చారు. తర్వాత చూసుకుంటే ధనుష్ క్యారెక్టర్, ఎస్పీ గా నటించిన నటరాజన్ క్యారెక్టర్ మాత్రమే కొంచెం సినిమాటిక్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ లా కనపడతాయి. మిగతా క్యారెక్టర్లు అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి, న్యాచురల్ గానే బిహేవ్ చేస్తూ ఉంటాయి. ధనుష్ మాత్రం కర్ణన్ క్యారెక్టర్ లో 100% ఒదిగిపోయి బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడనే చెప్పాలి. అలాంటి పాత్రలు పోషించడంలో ధనుష్ కింగ్ మరోసారి దంచి వదిలి పెట్టాడు. తర్వాత మారి సెల్వరాజ్ సినిమాలో ఉన్న పాటలన్నింటినీ కూడా ఎంత అందంగా, ఎంత అద్భుతంగా తీశాడు. అసలు విన్నప్పుడు అంత కిక్ అనిపించలేదు కానీ చూస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫీలింగ్ ని క్రియేట్ చేశాడు. ప్రతి పాటలోనూ ఏదో ఒక అద్భుతం ఉంటది, అందంగా ఉంటాయి, మంచి ఫీల్ ఉంటది, కథ కూడా నడుస్తూ ఉంటది. పాటల దగ్గరకు వచ్చేప్పటికీ మారి సెల్వరాజ్ క్రియేటివిటీ మరింత పెరిగింది. సినిమాలో ఉన్న పాటలన్నింటినీ కూడా స్పెషల్ గా పిక్చరైజ్ చేశారు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మారి సెల్వరాజ్. మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే ఆలోచింపజేస్తూనే హార్డ్ గా ఎంటర్టైన్ చేసే ఓ స్పెషల్ క్రియేటివ్ ఎంటర్టైనర్ ఈ కర్ణన్ మూవీ. ఈ సినిమా కథలో డైరెక్షన్ లో ఓ సోల్ ఉంది. ఆ సోల్ ని అర్థం చేసుకోగలిగితేనే, ఆ సోల్ ని ఆస్వాదించగలిగితేనే ఏమ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, సాలిడ్ మజా ఉంటది. సో అవకాశం ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఒరిజినల్ కర్ణన్ మూవీని చూసే అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇలాంటి సినిమాల్ని రీమేక్ చేయటం అంత ఈజీ కాదు. చెప్పుకోవచ్చు ఈ సినిమాలో ఉన్న అద్భుతం డైరెక్షన్, మారి సెల్వరాజ్ విజన్ ని కాపీ చేయటం లేకపోతే మరిపించటం లేదంటే రీప్లేస్ చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు. సెన్సిబుల్ డైరెక్షన్ మారి సెల్వరాజ్ ది. ఆ వ్యవహారాన్ని ఇమిటేట్ చేయటం అసాధ్యం అనే చెప్పొచ్చు. సో ఒరిజినల్ ని మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది కర్ణన్ మూవీ. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.